Did you understand this paragraph? Okay, I will read you once. All of you listen. Okay. Nearly a month passes. One day she comes across an advertisement in the newspaper. It says, lost a pet that is in brown color and small and very friendly. Next, if you find it, please contact Mrs. Fruity. Mrs. Fruity call cheyamani address icharanamata. Okay, phone number ichar. Next, Pooja was very disappointed. Pooja becomes very sad. Reading this advertisement. తన అడ్వర్టైజ్మెంట్ చదువుతున్నప్పుడు చాలా బాధపడిందట. షీ స్టాప్స్ టేకింగ్ ఫుడ్ ఫీరింగ్ దట్ ఎ డే విల్ కమ్ వెన్ షీ హ్యాస్ టు పార్ట్ విత్ హెర్ క్యూటీ. ఆ రోజు వచ్చేస్తుందేమో, తన నుంచి క్యూటీ వెళ్ళిపోతుందేమోనని చాలా భయపడుతూ ఉండేది. నెక్స్ట్, హర్ పేరెంట్స్ రిపీటెడ్ వార్నింగ్స్ హ్యావ్ నో ఎఫెక్ట్ ఆన్ హెర్. వాళ్ళు ఎన్ని వార్నింగ్స్ ఇచ్చినా కూడా తను అలానే ఉండిపోయిందన్నమాట, డల్గా. నెక్స్ట్, Her dog has for a long time been like an eruption volcano. Her dad chala kopanga unnaru. But when Pooja has not taking food, the volcano erupts. Eppudaithe tan food teeskodam manesindo, vaalla daddy kopam okka sariga peddadiga vachesindannamata, bayataku vachesindi okka sariga. He scolds Pooja for her adamant nature. గట్టిగా అరవటం మొదలు పెట్టారు, తిట్టారనమాట. అడామెంట్ నేచర్ కి, అడామెంట్ నేచర్ అంటే మొండితనంగా ఉండే పద్ధతి వద్దు అనేసి తిట్టారు. ఓకే, బట్ హర్ మదర్ అండర్స్టాండ్స్ పూజాస్ ఫీలింగ్స్. హర్ మదర్, తన అమ్మ తల్లి ఉన్నారు కదా, ఆమె అర్థం చేసుకున్నారనమాట ఎందుకు ఇలా చేస్తుంది అని. షీ సేస్, ఐ నో యూ క్యాంట్ బేర్ టు బి సెపరేటెడ్ ఫ్రమ్ క్యూటీ. ఐ నో నువ్వు క్యూటీని సెపరేట్ గా ఉండలేవు, నాకు తెలుసు. But if you don't return it, that shows your stupidity. నువ్వు మూర్ఖత్వంగా ఆలోచించినట్టు అవుతుంది, దాన్ని కానీ తిరిగి ఇవ్వలేదంటే అని వార్నింగ్ చేశారు. నెక్స్ట్, ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు కాల్ మిసెస్ ఫ్రూటీ. ఓకే, సో షీ కాల్స్ మిసెస్ ఫ్రూటీ అండ్ గివ్స్ హర్ అడ్రస్. At the evening, Mrs. Fruity comes to Pooja's house. Okay. Next, she is very happy to see her dog back. Tan dog ni chusinappudu thanaki em anipinchindi, chaala aanandanga anipinchindi. She appears Pooja and says, I know you have been longing to have a wish to have a pet. Naaku telusu ee wish entani, nee korike entani naaku telusu, neeku pet kavali kada. నీకు పెట్ అంటే చాలా ఇష్టం కదా, నాకు తెలుసు అని అన్నారు. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్ ఆల్సో. దట్స్ వై ఐ హావ్ కమ్ హియర్ టు గివ్ యూ ఎ సర్ప్రైజ్. అందువల్ల నేను ఒక నీకు సర్ప్రైజ్ ఇవ్వడానికి వచ్చాను అని చెప్పారు. ఐఎమ్ నాట్ టేకింగ్ ద డాగ్ విత్ మీ. నేను నాతో దాన్ని తీసుకెళ్ళలేదు. ఇట్స్ రిమైన్స్ హియర్, ఇది ఇక్కడే ఉంటుంది, నీ దగ్గరే ఉంటుంది అని చెప్పారు. నెక్స్ట్, దిస్ ఈస్ ఏ గిఫ్ట్ ఫ్రమ్ మీ. నేను నీకు ఇస్తున్న గిఫ్ట్ అనమాట. పూజ కుడ్ నాట్ రెస్పాండ్ టు దిస్ క్విక్లీ. వెన్ షీ హియర్ దిస్, షీ కుడ్ నాట్ బిలీవ్ దిస్, అంటే నమ్మలేకపోయిందనమాట, సర్ప్రైజ్ కి లోనైపోయింది ఒకసారిగా. బట్ హర్ డిలైట్ రెస్పాన్స్ ఈస్ థ్యాంక్స్ ఎ లాట్ ఆంటీ అని ఎవరికి చెప్పింది? మిసెస్ ఫ్రూటీకి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంది. Okay, children, do you understand? Do you like this story? Okay, I hope you understood. Now, I will give you a role play. Okay, I will see a role play here. All of you see? Did you see clearly? Okay, I will read once. This section is aimed to improving students oral communication. Okay, here is the role play. Here is a role play. There are two members in this role play. Who are they? Father
father and Neeraj. Father and Neeraj. There are two members in this role play, father and Neeraj. First, father. Father asks Neeraj, what have you been doing for the last 4 hours? What have you been doing for the last 4 hours? నువ్వు ఇక్కడ 4 గంటల నుంచి ఏం చేస్తున్నావు అని అడిగారు. నీరజ్ రిప్లైడ్, ఐ హావ్ బీన్ డూయింగ్ మై హోంవర్క్ డాడ్. ఐ హావ్ బీన్ డూయింగ్ మై హోంవర్క్ డాడ్. ఐ హావ్ బీన్ డూయింగ్ మై హోంవర్క్ డాడ్. నేను నా హోంవర్క్ చేస్తున్నాను అని నీరజ్ రిప్లై ఇచ్చాడు అన్నమాట. నెక్స్ట్ ఫాదర్ ఆస్క్, రియలీ యు హావ్ బీన్ డూయింగ్ హోంవర్క్. రియలీ యు హావ్ బీన్ డూయింగ్ హోంవర్క్. ఆస్క్ సర్ప్రైజ్లీ. ఓకే నీరజ్, yes dad, yes dad. Next father, then why you have not been securing good marks? Then why you have not been securing good marks? Mari enduku niku manchi marks raavatledu ani adige. Neeraj, I have been working hard dad, but I have been working hard dad, but cheppadu nenu chaala hard work chestunnanu kaani emaindi. But what? But what? Father asked. But what? Your teachers have been saying otherwise. Your teachers have been saying otherwise. నాకు వేరే విధంగా అర్థమైంది, వాళ్ళు వేరేగా చెప్తున్నారే అని అన్నారు. Neeraj, what they have been saying dad? What they have been saying dad? వాళ్ళు మీకు ఏం చెప్పారు, ఏం చెప్తున్నారు అని అడిగారు. Father, they have been saying that you are wasting your time. They have been saying that you are wasting your time. They have been saying. ఏమని చెప్పారు వాళ్ళు? నువ్వు నీ టైంని వేస్ట్ చేసుకుంటున్నావు అని చెప్పారు. ఏమని చెప్పారు? They have been saying that you are wasting your time. నువ్వు నీ టైంని వేస్ట్ చేసుకుంటున్నావని చెప్పారు. Neeraj, no dad, I have been attending the school daily. No dad, I have been attending the school daily. నేను రోజు స్కూల్కి వెళ్తున్నాను కదా అని అన్నాడు. నెక్స్ట్ ఫాదర్, yes, you have been attending the school but not classes. Yes, nu school ku velthunnav kani classes ki sarigga attend avatledu ani cheppadu. Okay, yes, you have been attending the school but not classes. Okay children, do you understand? This is the role play between father and Neeraj. Okay, now I will give you meanings. Okay children, now I will give you remaining meanings. Yesterday I am already gave you some meanings. Today I will give you remaining meanings. Okay, eruption is sudden outbreak of something. Refuse, reject or deny. Refuse, reject or deny. Next, separate, aloof, disjoint, stupid, fool. Next, delay. Postpone or defer. Postpone or defer. Okay children, here are the meanings, here are some meanings. All of you listen, I will tell you once. All of you listen and say after me. Meanings: eruption, E-R-U-P-T-I-O-N, eruption.
a sudden outbreak, a sudden outbreak of something, a sudden outbreak of something. Okay children, a sudden, a sudden, sudden outbreak, outbreak, outbreak of something, 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 a sudden outbreak of something. Next, refuse, 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 reject, 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 deny, 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 separate, 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 aloof, 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 disjoint, disjoined, okay, disjoint, aloof, disjoint, stupid, 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 fool, stupid means fool, 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 delay, 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 postpone, post, p-o-n-e, postpone, defer, 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 delay means postpone, defer, okay. Eruption, a sudden outbreak of something, a sudden outbreak of something. Refuse, reject or deny, reject or deny. Separate, aloof, disjoint. Stupid, it means fool, stupid means fool. Delay, postpone or defer, postpone or defer. These are the meaning children, all of you write in your notebooks. And this is the homework for you by tomorrow. All of you finish it by tomorrow. Two times. Read and write. Two times. Okay, children.